మంది ఆఖరి రాష్ట్రం, మన రాష్ట్రం తర్వాత వెళ్ళి సముద్రంలో కలవటమే నీళ్లు. మన కింద ఇంకే రాష్ట్రాలు లేవు. మనం ఇక్కడ ఏం కట్టుకున్నా సరే మన డబ్బులతో మనం కట్టుకుంటామంటే ఎవడో పైవాడు అబ్జెక్ట్ చేయడానికి లేదు. పోలవరం కూడా రాజశేఖర రెడ్డి అలాగే ప్రారంభించాడు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతోటే పోలవరం ఏ పర్మిషన్లు ఏమి లేకపోయినా మా డబ్బు మేము కట్టుకుంటాం, నీళ్ళు వచ్చినప్పుడు వాడుకుంటాం అని కట్టడం మొదలెట్టాడు. కానీ బోల్డ్ మంది కోర్టుకు వెళ్తారు, కేసులు వేస్తారు, ఎలా పర్మిషన్ లేకుండా కడుతున్నాం అంటారు, ఏవో గొడవలు జరుగుతుంటాయి. జనరల్గా సిడబ్ల్యూసీ వాళ్ళు ఏదైనా రాష్ట్రం కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ మీద వివరణ అడుగుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు 5 స్కీముల గురించి అబ్జెక్షన్ చేశారు. గాలేరు నగరి, అంద్రి నేవా, నెట్టెంపాడు, ఇంకో రెండు ఉన్నాయి. ఈ 5 కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి పూర్తి చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన 5 పూర్తి చేయడానికి. తెలుగు గంగ కూడా ఉంది. వీటిని ఒకసారి మీరు కట్టుకుని వాడుకోవటం మొదలెట్టి ఒక 2-3 ఏళ్ళు వాడుకున్న తర్వాత ఈ నీళ్లు మావి అని అంటారు రేపు అని పైనవాడు ఎవడన్నా కట్టుకుందామంటే నీకు నీళ్ళు ఎక్కడున్నాయా, ఈ నీళ్లు మావి మేము వాడుకుంటున్నాం ఆల్రెడీ అంటారు, అందుకని అవి ఆఫ్ చేయండి అని చెప్పి వాళ్ళు సిడబ్ల్యూసీకి రాశారు. సిడబ్ల్యూసీ కూడా లెటర్ మనకు పంపించాడు. పంపిస్తే మనం ఏమన్నామంటే ఎప్పుడైతే ఎక్స్ట్రా జలాలు వస్తాయో అప్పుడే వాడుకుంటాం, మేమేమి ఇప్పుడు వాడుకున్నాం కాబట్టి వాటర్ మాదే అయినాను, ఎక్స్ట్రా వచ్చినప్పుడల్లా వాడుకుంటాం అని చెప్పి మనం రాసిచ్చాం. దాన్ని చెప్తున్నాడు ఆయన. మనకి రాష్ట్ర విభజనకి ముందు ఆంధ్రప్రదేశ్కి ఏ వాటర్ అయితే అలాట్మెంట్ జరిగిందో ఆ వాటరే కృష్ణాలో రావట్లేదు. ఇప్పుడు ఏదైతే మనకి అలాట్ అయి ఉందో ఆంధ్రాకి 200, దాని పైన ఉన్న కర్ణాటకకి 300 అని ఒక అలాట్మెంట్ ఉంది, ఆ 200 కూడా రావట్లే. నికర జలాలే తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల మీద అప్పు వదిలేశాడు రాజశేఖర రెడ్డి. దానివల్ల మొత్తం ఈయన ఏం చేయాలని అర్థం వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని కొన్ని పరిస్థితుల్లో సత్యం చెప్పలేకపోవచ్చు, తప్పు లేదు. నిజం చెప్పడం వల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నప్పుడు నిజం చెప్పడం దాటవేయచ్చు. పచ్చి అబద్ధాలు చెప్పడం మాత్రం ఒక ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఏమాత్రం సంకోచించకుండా ఎందుకు మీకు అవసరం ఏంటి, మీ లెక్క ప్రకారం 175 సీట్లు మీరే గెలుస్తారు. ఈ సంవత్సరంలో బాగా పెరిగిందనుకోండి వైఎస్ఆర్సీపీ, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ, ఇవన్నీ బాగా పెరిగాయనుకోండి 175 100 అయినా అవుతాయిగా, 175 5 10 అయిపోవు కదా, మీరే మళ్ళీ పవర్లోకి వస్తారు. నెక్స్ట్ కొత్తగా నంద్యాల కాకినాడ స్కీమ్ ఒకటి పెట్టారు, ఇక ఆ స్కీమ్లో మిమ్మల్ని ఎవడో తట్టుకోలేడు. అంత ఉన్నప్పుడు ఇంకా అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఏంటి. ఆయనే చెప్పాడు కదా నంద్యాల కాకినాడ స్కీమ్లో ఇక రాబోయే ఎలక్షన్లని మనమే గెలుస్తామని. పోల్ మేనేజ్మెంట్ అని పేరు పెట్టాడు ఆయన. నేను చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు పోల్ మేనేజ్మెంట్. తర్వాత ఇంకో సంగతి కూడా చెప్పాడు ఆయన, ఇంతకాలం నేను గవర్నమెంట్ నడిపాను, ఇప్పుడు అసలు పోల్ మేనేజ్మెంట్ పార్టీ మేనేజ్మెంట్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాడు ఆయన.